గైస్ నా పేరు తేజ్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ వీడియో ఆడబోతున్నాం. ఇప్పుడు మనం న్యూ వరల్డ్ క్రియేట్ చేసి అందులోకి వెళ్దాం. క్రియేట్ నొక్కుదాం. ఇప్పుడు నేను తేజ వరల్డ్ అని క్రియేట్ చేస్తున్నాను. వెల్కమ్ టు మై వరల్డ్. మనోడు దిగిందే పరుగుతున్నాడు. ఏమిరా ఈడ? ఇప్పుడు మనం కోడిని చంపి తిందాం. ఎక్కడికే పారిపోతున్నాను. అదేడు చంపుతా నేను. ఉండే ఉండు. దీన్ని అట్లా కాదు, కోసి కూరం పెట్టాల్సింది. నిన్ను మనం చంపకుండా వదలనే. ఒక కోడి స్వాహా. ఇలా చికెన్ తీసుకొని కాల్చుకొని తిందాం. ఇందుకు మనకి ఏమి కావాలండి? ఇక్కడేదో ఉంది, దీన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక ఇల్లుని క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే రాత్రి టైంలో జాంబీస్ చంపేస్తాయి కాబట్టి. నాకు కప్ప కనబడింది. ఇక్కడ ఏం చేస్తున్నాను? హలో, మళ్ళీ మనకి ఇంకొక కోడి కనబడింది. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావే? అదే సొరంగంలాగా ఉందండి. అవునండి, ఇక్కడ మనకి కోళ్ళు దొరికింది. దీనిని మనం తర్వాత తీసుకుందాం. మనం ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం. ఇల్లు కట్టాలంటే వుడ్ కావాలి. వుడ్ చెట్ల నుంచి దొరుకుతుంది. ఇప్పుడు మనం చెట్ల నరికి వుడ్ తీసుకొని ఇల్లు కట్టుకుందాం. వుడ్ కావాలంటే మనకి యాక్స్ కావాలి. యాక్స్ లేదు కాబట్టి చేతులతో నరికేద్దాం చెట్టుని. ఈ వుడ్ మొత్తం కలెక్ట్ చేసుకుందాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ సబ్స్క్రైబ్. నాకు ఇది మొదటి వీడియో కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ కాదు, పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉంటాయి, క్షమించండి. వుడ్ మొత్తం కలెక్ట్ చేసుకుందాం. నాకు తెలిసి 7 ఫ్లాంక్స్ వస్తాయి అనుకుంటా. దీనిని కలెక్ట్ చేసుకుని వెళ్దాం. ఈ ట్రీని కూడా కలెక్ట్ చేసుకుందాం. మీకు మైన్క్రాఫ్ట్ వీడియో కావాలా వద్దా అని కమెంట్ లో చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి ఆడాలా వద్దా అని మీరు చెప్పండి. హౌస్ ని విలేజ్ పక్కన కడదాం అనుకుంటున్నా. విలేజ్ ఎక్కడ ఉంటుందో కానీ తెలియదు. వెతుకుదాం. ఫ్లాంక్స్ ని కలెక్ట్ చేసుకుని విలేజ్ ని వెతుకుదాం. మనం ఇప్పుడు నైట్ లోపల ఇల్లు కట్టుకోకపోతే మనం జాంబీ చంపేస్తాయి. ఆఫ్టర్నూన్ అవుతుంది, ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నైట్ అవ్వాలి, మనం జాంబీ చెల్లి చచ్చిపోతాం. మనం నైట్ లో పండుకోవాలంటే బెట్టి కావాలి. బెట్టి కావాల్సిన ఊళ్ళు ఎక్కడ దొరుకుతుందంటే షీప్ నుంచి. అందుకు మనం షీప్ ని చంపి ఊళ్ళు తీసుకుందాం. కూర్చున్న చావడం లేదు. ఇది కిందకి దూకేసింది కానీ దీన్ని వదలను. దీన్ని కలెక్ట్ చేసుకొని పైకి వెళ్ళిపోతాం. విలేజ్ ని ఎత్తుకుతుండగా నాకు ఇక్కడ ఏదో దొరికింది. దాన్ని నేను తీసుకుందాం వెళ్తున్నాను. ఇక్కడ ఇప్పుడు సగం సగం పోటల్ ని కట్టి వదిలేసిండాడు. నాకు ఇక్కడ చెస్ట దొరికింది. అందులో ఏముంది తెరిచి చూద్దాం. ఇందులో ఒక ప్యాంటు, ఫైర్ ఛార్జ్, ఒక తువ్వేది ఉండదు. మనం దీనిని ఇట్టే ఉంచేసి తర్వాత తీసుకుందాం, ఎందుకంటే దీన్ని తీసుకుంటే మళ్ళీ ఎక్కడ పుడుతుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు రాహుల్ తో ఫ్లాంక్స్ చేసుకుందాం. మొత్తం 13 వచ్చినాయి. అలాగే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేసుకున్నాను. డోర్ మరియు తలుపులు చేసుకున్నాను. ఇప్పుడు దీనిని కాల్ చేసుకుని వెళ్ళిపోతాము. దీనిని కాల్ చేసుకున్నాక నేను వెళ్తుండగా మధ్యలో నాకు టాటాయిస్లు చిన్నగా కనబడినాయి. వాటిని ఇక్కడే చూసినాను. ఇది ఉంది టాటాయిస్ ఒకటి, ఇది ఒకటి. దీన్ని కొట్టడం ఏమవుతుందో, కరుస్తుందా? లేదు, కరవడం లేదు. ఇది ఇక్కడ చూస్తున్నా, ఇది ఇంకొకటి. మళ్ళీ వెళ్ళిపోదాం, ఇంకేముండని చూద్దాం. అంటే వెళ్తుంటే ఇక్కడ ఏమీ దొరకడం లేదు. టాటాయిస్ వెళ్తాం, వెళ్దాం. ఇది తినేద్దాం. ఇప్పుడు సాయంత్రం అయిపోతా ఉంది. మళ్ళీ మరొకటి దొరికింది ఇక్కడ టాటాయిస్. దీన్ని వదిలేసి వెళ్దాం. ఇక్కడ ఒక కవ్వు ఒకటి ఉంది. ఇక్కడ మనకి లావా దొరికింది. ఇక్కడ లావా మరియు కోలు కూడా ఉంది. ఇంకొక టాటాయిస్ ఉంది. ఒకటే, రెండు టాటాయిస్లు ఉంది ఇక్కడ. దీన్ని వదిలేసి దీనికోసం ఇంకో వీడియోలో ఖచ్చితంగా వీళ్ళు పెడతాను నేను.